ధ్యానులారా, రాబోయే కాలానికి రాబోయే కాలానికి ఆదర్శ కలిసినటువంటి ఓ ప్రేమ జంట, ఓ ప్రేమ జంట. ప్రేమ ఏంటంటేనే పెద్దలందరూ కూడా వ్యతిరేకిస్తారు. వాటి తక్కువ కులం అనేది ఎక్కువ కులం, వాటి ఎక్కువ కులం నా తక్కువ కులం అని కులాల కుంబడిని పెట్టి పెళ్లి చేసుకోకుండా పెద్దలకు పడతారు. కాబట్టి ఈ సమాజం ఎవరి ఎక్కువ కులం, ఎవరి తక్కువ కులం, ఎవరిదిరా ఎక్కువ కులము, ఈ కులాంతర మతాంతర వివాహాలు ఎప్పుడు కాదు. ఈ కొమ్ముట్టేపటి నుంచి స్త్రీకి పురుషుడు అవసరం, పురుషుడికి స్త్రీ అవసరం. వీళ్ళిద్దరికి ధనం అనేది తేడా ఉండదు. వాడు పక్క ఊళ్ళు లాభడే ఫుడ్డు. ఇద్దరు మనుషులు కలిసేదే ప్రేమ. ఆ ప్రేమనే పెళ్లిగా మారు, ఆ ప్రేమనే పెళ్లిగా మారు. పెద్దలు పెళ్లి ఒకటైతే మనిషికి నచ్చినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఒకటి. కాబట్టి ఎన్ని వేసారు పెళ్లి మాత్రం జరుగుతుంది. ఆ పెళ్లి రకరకాల రూపాలు జరుగుతుంది, రకరకాల రూపాల్లో జరగవచ్చు. పెళ్ళంటే నూరెళ్ళ పంటరా, ప్రతి ఇంట్ల జరిగేది తంతురా. ప్రజాపత్య వివాహము
అచ్యుతా గ్రంథంలో 1941 నుంచి ప్రేమ వివాహాలకు నిలువైన ప్రాంతం. నిజంగా ఈ ప్రాంతాన్ని అభినందించాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకుంటాడు, ఎక్కడైతే కులాంతర మతాంతర భాషాంతర వివాహం జరుగుతుందో అక్కడ కులరహిత మతరహిత సమాజం ఏర్పడుతుంది. కుల నిర్మూలన కోసం పోరాటం జరగాల్సిన అవసరం లేదు. కుల నిర్మూలన జరగాలంటే కులాంతర మతాంతర భాషాంతర ఎన్ని జరిగితే అక్కడ సరిపోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగానే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా 1941 నుంచి ఇప్పటిదాకా అచ్యుతాపురం గ్రామంలో ప్రేమ పెళ్లి జరుపుకోవడం అంటే చాలా గర్వించదగ్గ విషయం. నిజంగా ఈ గ్రామానికి ధన్యవాదాలు అభినందనలు చేసుకుంటున్నాను. అందుకోసం అంత పెద్ద గ్రామం, అంత ఉన్నతమైన గ్రామం, అంత ఉన్నతమైన ఆలోచనల గ్రామం, అందరికీ ఆదర్శకరించినటువంటి గ్రామం అచ్యుతాపురం. అచ్యుతాపురం అంటేనే ఆదర్శ గ్రామం. అచ్యుతాపురం అంటేనే ఆదర్శ గ్రామం. అచ్యుతాపురం అంటేనే ఆదర్శ గ్రామం. అందుకోసము ఇది పల్లె, ఇదే పల్లె. ఏ పల్లె? అచ్యుతాపురం. అచ్యుతాపురం పల్లె దర్శాల కిల్లరా, అచ్యుతాపురం పల్లె చూసి మన గురించి పాడతారు.